చెప్పము కానీ మా బీదలకు మాత్రం నువ్వు దయా తెలిసి సార్ నువ్వు మాత్రం మాకు ఇవ్వాల్సిందే చూడి మాకు మాత్రం తీసేయద్దు సార్ ఎందుకంటే నేను కూడా నాకు ఎవరు లేరు నేను ఎవరు లేరు కనుక పింఛీని వస్తుందని ఆధారపడి నేను పింఛీని మీద బతుకుతాను ఏదో కష్టం చేసుకొని బతుకుంటా 12,000 ఆదాయం ఉందట ఎవరి అమ్మ మొగుడు తెచ్చిస్తున్నాడు నాకు 12,000 ఆదాయం నెలకు 12,000 వస్తుందట నాకు ఏ పక్క నుంచి వచ్చండి సార్ 12,000 నేను ఇంకా పని చేసుకుంటా ఇలా పని చేసుకొని నేను బతుకుతున్నా నేను నాకు 12,000 అనిపిస్తుంది చెప్పండి చెప్పు నువ్వు వచ్చి ఇంకోటి చేస్తున్నా ఇంటి కాడికి వచ్చి ఇంటి కాడికి ఇంకోటి చేయ మళ్ళీ పాదయాత్ర తిరిగినావు కదా అతనేమ మనుషులు మళ్ళీ పాదయాత్ర తిరిగినారే ఒకరి విశ్వాసం లేదా నీకు ఉందా లేదా చెప్పు సార్ నీకు మీ నాన్న ఎంత మేలు నీ పాదసేవకు 3 రోజులు తిరిగినాం మేము 3 రోజులు నీ పాదసేవకు మేము తిరిగినాం ఎందుకు తిరిగినాము ఏదో మీ నాయన చాలా పీదవాళ్ళకు మేలు చేస్తున్నాడు నువ్వు కూడా నాకు మేలు చేస్తావు ఈ పట్టు 2,000 అనేది రేపు 3,000 ఇచ్చాడు 4,000 ఇచ్చాడు ఏదైనా మాకు సాయం చేస్తాడు మమ్మల్ని ఆ బీదలను ఆదుకుంటాడు అని చెప్పి ఎంతో మేము ఆలస్యం చేసి మేము మీకు ముందుకు నడిపించాం ఈ రోజు మమ్మల్ని ఎన్నికతో వచ్చాకో సార్ నీకు న్యాయం ఉందా నీకు విశ్వాసం ఉందా చెప్పు నువ్వు అమ్మవారి అన్నావు మీ అమ్మ వడి మాత్రం మాకు ఇచ్చినావు కానీ చందనాలకు చందితే చందనాలకు చందలేదు అది నీ ఇష్టం సార్ కానీ పింఛన్ పాస్ నువ్వు ఎందుకు తీసేసిన